Hello friends, welcome to our channel. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అన్ని భారీ బడ్జెట్ సినిమాలే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడంతో కోట్లలో ఖర్చు పెట్టి ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు దర్శక నిర్మాతలు ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో రూపొందునున్న కొత్త సినిమా ఆది తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది ఓం రావత్ దర్శకత్వంలో భారీ ఎత్తున నిర్మాతమవుతున్న మైథిలాజికల్ మూవీ ఆది పురుష్ ఐదు భాషల్లో రూపొందునున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు అయితే సీత పాత్ర పోషించబోయే నటిని ఇప్పటివరకు ఖరారు చేయలేదు సీత పాత్రను పోషించబోయే నటిమణుల జాబితాలో ఇప్పటివరకు అనుష్క శెట్టి అనుష్క శర్మ కియారా అద్వానీ కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి అయితే కృతి సనన్ ను ఫైనలైజ్ చేసినట్లు ముంబై మిర్రర్ స్పష్టం చేసింది నిజానికి కృతి సనన్ టాలీవుడ్ ద్వారానే వెండితెరకు పరిచయం అయ్యారు మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాలో నటించి తెరంగట్రం చేశారు ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో దోచే సినిమాలో నటించారు అనంతరం బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ బిజీ స్టార్ అయిపోయారు కృతి సనన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి అన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి ఇప్పుడు ఆదిపురుషు లాంటి భారీ ఆఫర్ కృతికి తలుపు తట్టింది త్వరలోనే సీత పాత్రధారిగా కృతి పరిచయం చేయబోతున్నారట భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్ తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులు తాజాగా మొదలుపెట్టారు పెట్టారు చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మంగళవారం ఉదయం వెల్లడించారు మోషన్ క్యాప్చర్ టీమ్ తో కలిసి దర్శకుడు ఓం రావత్ తీసుకున్న ఫోటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు మోషన్ క్యాప్చర్ మొదలైంది ఆది పురుష్ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు అని ప్రభాస్ పేర్కొన్నారు విజువల్ ఎఫెక్ట్స్ త్రీ డి యానిమేషన్ లో భాగంగా మోషన్ క్యాప్చర్స్ టెక్నాలజీని ప్రస్తుతం విరివిరిగా వాడుతున్నారు ప్రతి చిన్న మూమెంట్ ఎక్స్ప్రెషన్ ను పర్ఫెక్ట్ గా డెలివరీ చేయడానికి ఈ మోషన్ క్యాప్చర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అవతార్ ఎవెంజర్స్ లాంటి హాలీవుడ్ మూవీలోనూ ఈ మోషన్ క్యాప్చర్స్ టెక్నాలజీని వాడారు రజనీకాంత్ రోబో కొచ్చాడియన్ సినిమాలకు ఈ టెక్నాలజీని ఉపయోగించారు మనుషులకి మోషన్ క్యాప్చర్ సూట్ వేసి వారి శరీరం నిండా సెన్సార్లు అతికిస్తారు వాళ్లతో యాక్షన్ చేయించి ఆ మోషన్ను కంప్యూటర్లో క్యాప్చర్ చేస్తారు ఆ మోషన్ను త్రీ యానిమేషన్ క్యారెక్టర్లకు అప్లై చేస్తారు కాగా టీం మొదటిగా మోషన్ క్యాప్చర్స్ పనులు పూర్తి చేయనుంది ఓవైపు గ్రాఫిక్స్ కి సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్ తో షూటింగ్ చేయనుంది ఈ చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ సైఫ్ అలీఖాన్ మాత్రమే ఖరారయ్యారు కాగా ఈ మూవీలో మరో ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ ని తీసుకున్నారని తెలుస్తోంది ఆమె సాయఫ్ అలీఖాన్ కు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది కాజల్ రోల్ సినిమాకే మేజర్ అట్రాక్షన్ అవుతుందని బాలీవుడ్ వర్గాల మాట ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అదే విధంగా లక్ష్మణుడి పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ సన్నీ సింగ్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది ఎబిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ప్రభాస్ కెరియర్ లో ఇరవై రెండవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై దేశ విదేశాల్లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు మిగిలిన పాత్రలు ఎవరు పోషిస్తారు సాంకేతిక నిపుణులు ఎవరు వంటి విషయాలు తెలియాల్సి ఉంది గుల్చంద్ కుమార్ సమర్పణలో టీ సిరీస్ ఫిలిమ్స్ రెట్రో ఫిలిమ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్ కృష్ణకుమార్ ఓం రావత్ ప్రసాద్ సుతర్ రాజేష్ నయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది ఆగస్టు పదకొండున ఈ సినిమా విడుదల కానుంది చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి